నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. వీళ్ళెవ్వరు ఏం టెస్టులు తీసుకోలేదు, నాకు పాజిటివ్ రాలేదు. నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. టాలీవుడ్ ను ఎప్పటి నుంచో డ్రగ్స్ కేసులు వేధిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో సీనియర్ నటి హేమ పేరు రావడం సంచలనంగా మారింది. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని హేమ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఈ ఏడాది మే 15 బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆమెకు చేసిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు 1086 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ పార్టీలో 88 పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వారిలో 79 డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నారని, మెడికల్ రిపోర్టులు కూడా జత చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే హేమ మాత్రం తనకు నెగిటివ్ వచ్చిందని చెబుతూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న సమయంలోనూ ఓ వీడియోను రిలీజ్ చేసి తాను హైదరాబాదులోనే ఉన్నానని, బెంగళూరు వెళ్లలేదంటూ బుకాయించారు. కానీ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. ఇక ఛార్జ్షీట్లో కూడా ఆమె ఫ్రెండ్ వాసు ఇన్విటేషన్తో అక్కడికి వెళ్లినట్టు ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నట్టు ప్రచారం జరుగుతుంది. హేమతో పాటు మొత్తం 79 నిందితులపైన NDPS చట్టంలోని సెక్షన్ 27B ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం 6 వరకు జైలు శిక్ష, 10,000 వరకు జరిమానా కూడా విధిస్తారు. వాస్తవానికి గతంలోనే హేమకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు పాజిటివ్గా వచ్చాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత ఆమె బెయిల్పై బయటకు వచ్చారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీ ఛార్జ్షీట్లో తన పేరు రావడంపై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నారు. బెంగళూరు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. అయితే ఛార్జ్షీట్లో తన పేరు ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. అఫీషియల్ ఛార్జ్షీట్లోనూ తనకు నెగిటివ్ వచ్చిందని, అనవసరంగా తనపై కొందరు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. నేను ఎవరిని వదిలిపెట్టను, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటానని హేమ తెలిపారు. ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్ విన్నాను, దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా లాయర్ ఫోన్ చేసి ఛార్జ్షీట్ లో నా రిపోర్ట్స్, నా బ్లడ్ నైల్స్ అండ్ హెయిర్ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చినాయి అంట ఛార్జ్షీట్ లో ఇచ్చారని. సో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నేను చేయించుకునే టెస్ట్ లో ఆల్రెడీ నాకు నెగిటివ్ వచ్చింది, ఆ విషయం మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఏ టెస్ట్ కన్నా రెడీ, ఎక్కడికన్నా రెడీ, నా టెస్ట్ లు నమ్మవలసిన అవసరం లేదని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు అఫీషియల్ గా ఛార్జ్షీట్ లో కూడా నాకు నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ హేమ, ఎప్పుడు నవ్వుతూ మీ ముందు ఇలాగే ఉండాలని నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరోవైపు ఛార్జ్షీట్ లో హేమ పేరు రావడం, ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలపై హేమ మండిపడ్డారు. అయితే తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ హేమ సీరియస్ అయ్యారు. దీనిపై ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు గతంలో పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయో, ఇప్పుడు మళ్లీ అదే పాత వార్తలను తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నాయంటూ ఆమె మండిపడ్డారు. హేమకు డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ తానే ఇంకా చూడలేదని చెప్పిన హేమ, మీరు ఎలా చూశారంటూ మీడియాపై చిందులు తొక్కారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకు అయినా రెడీ అన్నారు. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం తనకు న్యాయం చేయాలన్నారు. పరువు కోసం చచ్చిపోవడానికైనా తాను సిద్ధమన్నారు. గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చిందని ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ తీసుకుని వచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు, పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా ఛార్జ్షీట్ నేనే చూడలేదండి, ఇంకా ఛార్జ్షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు టెస్టులు చెప్పించండి, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరేం చెప్పినా చేస్తాను. ఒకవేళ పాజిటివ్ వస్తే మీ ఇష్టం అని వాళ్ళందరితో కూడా మాట్లాడాను సార్. నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగైన్ ఈ న్యూస్ లో వస్తున్నాయి, మేమే చూడలేదు సార్. ఇంకా ఛార్జ్షీట్ మీ దాకా ఎలా వస్తుంది? ఎవిడెన్సెస్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఈ న్యూస్ మీరు వేయడం వల్ల, మీ న్యూస్ చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది.
మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్, నిన్నంతకి నిమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు 75 ఇయర్స్ మా అమ్మగారికి. ఆవిడకి 2 కిడ్నీలు పనిచేయదు సార్, 70% పనిచేయవు ఆవిడకి. బ్లైండ్ లో క్లాట్ ఉంది దానికి. గుండు పారుకున్నాను గుర్తులేదు, డోర్ అనుకున్నాను గుర్తులేదు, మీ వల్ల నేను పరువు కోసం చచ్చిపోతాను సార్, పరువు కోసం చచ్చిపోతాను. నేను నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు, నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్. ఈ రోజు కూడా చెయ్యను, గతంలో చేయలేదు, ఫ్యూచర్ లో చెయ్యను సార్. నేను మీకు అందరికి సారీ చెప్తాను సార్, మీరు ఏ శిక్షను అనుభవిస్తాను, అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకేం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను సార్ నేను. ప్రస్తుతం పోలీసులు దాఖలు చేసిన 1086 పేజీల ఛార్జ్షీట్ న్యాయమూర్తి దగ్గర ఉంది. ఇంకా ఆ ఛార్జ్షీట్ బయటకు రాలేదు. కానీ ఛార్జ్షీట్ లో మాత్రం హేమ పేరు ఉందని, హేమ డ్రగ్స్ తీసుకున్నారనే ప్రచారమైతే జోరుగా జరుగుతోంది. ఈ విషయాన్ని పోలీసులే లీక్ చేశారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఓవైపు మీడియాలో మాత్రం పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో హేమ పేరు ఉందని, ఆమె డ్రగ్స్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంటే హేమ మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై కన్ఫ్యూజన్ నెలకొంది. కోర్టులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ బయటకు వచ్చే వరకు నిందితులు ఎంతమంది, హేమ పేరు ఉందా లేదా, ఆమె డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. నెగిటివ్ వస్తే నాకేం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను.